నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజోక్ థెరపీ ఎటువంటి మెడిసిన్ అవసరం లేని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని థెరపీస్లో సుజోగ్ థెరపీ ఒకటి ఈ సుజోగ్ థెరపీని సుమన్ టీవీ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా థర్టీ డేస్ థర్టీ థెరపీస్ మనకు అందిస్తున్నారు దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ లెక్చరర్ శశికాంత్ శర్మ గారు మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ రోజు మనతో ఆయన ఉన్నారు సో ఆయన అడిగి లాస్ట్ టైం మనం మైగ్రేన్ గురించి తెలుసుకున్నాం ఈసారి కంటి సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి లాస్ట్ టైం మైగ్రేన్ గురించి ఎటువంటి థెరపీస్ ఉండాలి ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలనేది వివరించారు కదా ఈసారి కంటి సమస్యలు జనరల్గా ఒక అప్పుడు తీసుకున్నట్లయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సిక్స్టీ ప్లస్ వాళ్ళలో ఉండే ఈ సమస్యలు ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి ఉంటుంది అసలు దానికి రీజన్స్ ఏంటండి దానికి సుజోక్ థెరపీలో ఎటువంటి థెరపీ ఉంది ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఈ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ కంటికి సంబంధించిన ఇబ్బందులు పిల్లల్లో కూడా చాలా పెరిగిపోయినాయి దాని తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే డయాబెటిక్ పేషెంట్లలో చాలా ఎక్కువగా ఈ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పెద్దవాళ్ళలో చూసుకున్నట్టు దీంట్లో సైట్ ప్రాబ్లం కామన్గా చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లం అయితే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఆ సైట్కి సంబంధించి అద్దాలు పెట్టుకోవడం కానీ దాని తర్వాత లెన్స్ కానీ ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చేసినాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదు బట్ ఏంటంటే ఎవరైనా ఒక సైట్ ప్రాబ్లంతో బాధపడేవారు అనుకునేది ఏంటంటే నిజంగా నేను అద్దాలు లేకుండా ఉండ ఉండగలిగితే చాలా బాగుండు అని అనిపిస్తుంది వాళ్ళకు కాబట్టి అట్లాంటి వాళ్ళకు నేను చెప్పేటువంటి ఈ సుజోక్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీంట్లో కంటి సమస్యలకు ముఖ్యంగా ఏంటంటే విటమిన్ లోపం ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే ఈ మనం సుజోక్ థెరపీ ద్వారా అంటే ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా మనం తీసుకుంటూ ఈ సుజోక్ థెరపీకి సంబంధించిన టిప్పును మనం ఫాలో అవుతున్నట్టు అయితే ఖచ్చితంగా ఐసైడ్ ప్రాబ్లమ్ ఎంత మేజర్ ఐసైట్ ప్రాబ్లమ్ అయినా మీరు నెమ్మది నెమ్మదిగా ఒక సిక్స్ మంత్స్లో ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతుంది దీంట్లో థెరపీ చెప్పే ముందు అసలు కంటి సమస్యలు ఎందుకు వస్తాయి అంటారు అదే అండి కంటి సమస్యలు రావడానికి ఏంటంటే విటమిన్ లోపమే కారణం దాని తర్వాత రెండోది ఏంటంటే ప్రస్తుతం ఈ మొబైల్స్ వాడకాలు తర్వాత ఇవన్నీ అంటే రేడియేషన్ పెరిగిపోయింది కాబట్టి దీనివల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీనికి ఏంటంటే మనకు సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే మనకు ఈ వచ్చేసి హెడ్ కంప్లీట్గా ఈ ఏరియాలో మనకు కంటికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి ఇది మనం గుర్తించాలి మొట్టమొదలు చూపిస్తున్నటువంటి ఈ ఏరియాలో మనకు కంటికి సంబంధించిన పాయింట్స్ అనేవి వస్తాయి ఈ ఏరియాలో మనం ఇంట్లో ఉన్న ఒక అగ్గిపుల్ల కానీ దాని తర్వాత ఇయర్ బర్డ్ కానీ తీసుకొని లెఫ్ట్ ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను లెఫ్ట్ హ్యాండ్ అనేది తీసుకున్నాను దీంట్లో లెఫ్ట్ సైడ్ మీరు ప్రెస్ చేసి చూసుకుంటే లెఫ్ట్ ఐ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు ఆ పెయిన్ఫుల్ పాయింట్ అనేది వస్తుంది రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఈ రైట్ సైడ్ చెక్ చేసుకోవాలి ఎక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉంటే దాన్ని మీరు గుర్తించాలి గుర్తించడానికి మనం ఈ స్కెచ్ పెన్తో ఈ ఐ పాయింట్ ఏరియాలో మనం మార్క్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టర్ అనేది కావాలి ఈ ప్లాస్టర్ తీసుకొని ఈ ప్లాస్టర్లో మనకు మనకింట్లో మిరియాలు అనేవి దొరుకుతాయండి ఈ మిరియాలు కంటికి సంబంధించిన సమస్యలకు చాలా బాగా ఉపయోగపడతాయి నేనైతే ఇక్కడ మెంతులు వాడుతున్నాను మీరు మిరియాలు తీసుకోవచ్చు రెండు మిరియాలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రెండు రెండిటి గ్యాప్ ఎంతుందో కరెక్ట్గా మనం చూసుకొని ఆ గ్యాప్కు తగ్గట్టుగా కరెక్ట్గా ఈ పాయింట్లలో ఈ రెండు పాయింట్లలో ఇవి వచ్చే విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇది అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉండాలి అరగంటకు ఒకసారి దీన్ని మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఒకరోజు లెఫ్ట్ తమ్ము ఒకరోజు రైట్ తంబుకు దీన్ని పెట్టుకోవచ్చు మనం పిల్లల్లో అయితే ఏంటంటే పండుకునేటప్పుడు నిద్ర పోయే సమయంలో మీరు ప్లాస్టర్కు ఈ విధంగా మీరు రెండు మిరియాల సీడ్స్ పెట్టేసి ఆ పాయింట్లో పెట్టేస్తే సరిపోతుంది పిల్లలకు ప్రెషర్ అనేది ఎక్కువ ఇవాల్సిన పని లేదు ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ప్రెషర్ అనేది ఇచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే పిల్లల్లో ఏంటంటే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి మనం బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల్లో ఒకవేళ ఐ సైడ్ ప్రాబ్లం ఉన్నట్టు అవుతాయి ఖచ్చితంగా ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐ సైట్లో ఖచ్చితంగా చాలా మంచి మార్పులు కూడా వస్తాయండి ఇంకోటి ఏంటంటే ఈ సైట్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఇది కూడా నేను చెప్తాను ఇది మనకు థెరపీ లోపల సంవన్ గోంగు అని ఉంది ఈ సంవన్ గోంగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి ఇది చేయడానికి మీరు చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ సైట్ ఎక్కుంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి రైట్ సైడ్ సైట్ ఎక్కువ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోండి నేను రైట్ హ్యాండ్ ముందు తీసుకుంటాను రైట్ హ్యాండ్ తీసుకున్న తర్వాత ఇది స్ట్రెచ్ చేయాలి చేసిన తర్వాత ఈ టూ ఫింగర్స్ను మనం ఈ విధంగా లోపలికి తీసుకోవాలి తీసుకొని ఈ సిచ్యువేషన్లో ఫైవ్ టైమ్స్ బ్రీత్ తీసుకొని వదలాలి ఈ విధంగా రైట్ సైడ్ ప్రాబ్లం ఉంటే రైట్ హ్యాండ్తో చేయాలి లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి రిస్ట్ కిందికి బెండ్ చేయాలి చూపుడు వేలు మధ్యలో వేలు ఈ రెండింటిని కూడా లోపలికి తీసుకోవాలి ఈ సిచ్యువేషన్లో ఫైవ్ టైమ్స్ బ్రీత్ తీసుకుని వదలాలి ఇది చూడడానికి చాలా సింపుల్ ఎక్సర్సైజ్ బట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇది రెగ్యులర్గా చేస్తామో ఆటోమేటిక్గా ఈ ఏరియా అంతా మనకు యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నా రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నా ఐ రిలేటెడ్ ఇష్యూస్ నెమ్మది నెమ్మదిగా మనకు రెక్టిఫై అవుతాయి దీంట్లో ఏంటంటే మనకు మన బ్రీతే మన మెడిసిన్ అనమాట కాబట్టి మీరు ఎంత డీప్ బ్రీత్ తీసుకొని వదలగలిగితే అంత మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఆ విధంగానే మనకు ఈ డయాబెటిక్ పేషెంట్లలో కూడా చూసుకున్నట్టు అవుతాయి ఏంటంటే కండ్లు ఎక్కువగా మసక మసకగా తయారవుతుంటాయి ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళల్లో కూడా ఏంటంటే కంటికి సంబంధించి కొంచెం డల్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట అట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇంతకుముందు చెప్పిన మైగ్రేన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ మనం ఆల్రెడీ చెప్పాము అది చేసుకుంటూ ఈ ఐ పాయింట్లలో కూడా మీరు ఈ హ్యాండ్లో సీడ్స్ పెట్టుకోవడం ద్వారా చాలా చక్కటి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందండి అదే అదేవిధంగా ఈ థెరపీతో పాటు ఐకి సంబంధించి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా అవి ఏమైనా చేయచ్చా ఖచ్చితంగా అండి మనకేంటంటే యోగాలో ఈ కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఏంటంటే ఆల్రెడీ ఇది అందరికి తెలిసిందే ఇది కూడా పిల్లలు పెద్దలు అందరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఐ లెఫ్ట్ సైడ్ చూడడము రైట్ సైడ్ చూడడం అంటే సింపుల్గా ఏంటంటే మన తంబు మనం తీసుకొని తంబును రైట్ హ్యాండ్ నేను తీసుకున్నాను ఈ రైట్ హ్యాండ్ తంబునే రెండు కళ్ళతో చూస్తూ తంబును పక్కకు తీసుకోవడం మన చూపు కూడా కంప్లీట్గా ఈ తల తిరగకుండా ఉండాలి ఎందుకంటే ఇది అద్దం ముందర ఉండి ప్రాక్టీస్ చేయాలి తంబ్ సైడ్ రెండు చూస్తూ ఉండాలి మళ్ళీ సెంటర్కి వస్తాము మళ్ళీ లెఫ్ట్ తంబు తీసుకుంటాము లెఫ్ట్ తంబుతో సైడ్కు రెండు కూడా చూస్తూ ఉండాలి దీని తర్వాత ఏంటంటే అప్పు డౌన్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ తర్వాత క్లాక్ వైజ్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ స్లోగా ఇది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ అవుతుంది తద్వారా కూడా ఐ సైట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఖచ్చితంగా తగ్గుతాయండి ఈ థెరపీతో పాటు అది కూడా చేసుకుంటాం చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుంటేనే రిజల్ట్ అనేది ఉంటుంది ఏదైనా ఒకటి ఏంటంటే సాధనాత్ సాధ్యతే సర్వం ఈరోజు మన ఆలోచన విధానాలన్నీ ఎట్లయిపోయినాయంటే ఏం చేయకుండానే తగ్గిపోవాలి ఓవర్ వెయిట్ ఉంది ఏం చేయొద్దండి అన్ని కడుపు నిండా తినాలి తగ్గిపోవాలన్నమాట కాబట్టి మనం ఏం చేయకుండా తగ్గాలనే ఆలోచననే చాలా డేంజర్ గుర్తుంచుకోండి ఎందుకంటే మనం ఏది చేయకుండా ఏది మన దగ్గర రాదు కాబట్టి సాధనాత్ సాధ్యత సర్వం మనం సాధిస్తూ వెళ్తేనే సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి చూసారు కదండి కళ్ళకు సంబంధించి సుజోక్ థెరపీలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి చక్కగా వివరించారు గారు ఇది నార్మల్ ప్రాక్టీస్ వరకు మాత్రమే సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్